సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం జేపీ తండ మున్రాయి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు పాల్గొన్నారు. రోజు మార్కెట్ మార్కెట్ ఇబ్బంది ఉందా తల్లి? మా వేమ్ లింక్ అని ఎంత పెట్టిండు? పోయిన ఎప్పుడున్న పొలం కాదు, ఎంత పెట్టిండు? మన శివార్లు ఎంత పెట్టిండు? పది కరెక్టేనా? నాలుగు ఊర్లు కలిపి ఉన్న భూమి 4,400 అయితే ఉంటుంది. దాదాపుగా అంతే, 4,400 కలిసి ఒక ఎకరంలో 2,500 సాగైంది వానకాలం. వ్యాసంగి ఎంత సాగైతుంది అమ్మా? అది ఎన్ని ఎకరాలు సాగి అందాలి? ఇంకో 400 తగ్గుతుంది. కరెక్ట్ ఫిగర్స్ కావాలమ్మా. నెక్స్ట్ ఇప్పటికిప్పుడు అమ్మాయి చెప్పలేకపోవచ్చు, నేను మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు మండలంలో వానకాలం ఎంత సాగింది, వ్యాసంగి ఎంత సాగింది, రఫ్లీ ఏ పంట ఎంత సాగింది అనే వివరాలు స్పష్టంగా ఉండాలమ్మా. దానివల్ల లాభం ఏం జరుగుతుంది అంటే మనం ఏం పంట కొనడానికి ఏర్పాట్లు చేయడానికి ఈజీ అవుతుంది, లేకపోతే లెక్క తెలుస్తలేదు. మీరు చెప్పే వరి ఏమో ఎక్కువైతుంది, లేకపోతే ఆడ ప్రొక్యూర్మెంట్ తక్కువైతుంది. మీరు చెప్పే సాగు తక్కువైతుంది, ఆడ సంచులు సరిపోతుంది. మనకు కొనడానికి కరెక్ట్ ఎప్పుడు వస్తుంది లెక్క అంటే మీ లెక్క కరెక్ట్ ఉంటే మాకు కొనడానికి ఏర్పాట్లు చేయడం సరిగైతుంది, మద్దతు జరిగేయడానికి. ఈ 3-4 గ్రామాల పేడే బాగుంటుంది సార్, వేరే పంట ఏం లేదు. ఇప్పుడు ఏ గ్రామాలు ఏదైతుందో కంప్లీట్గా పేడే ఉంటుంది. కానీ 4,400 700 మరి ఉంది, 1,400 పత్తి ఉన్నది, 300 మన మొన్నటి పునాసులకు అంతే కాదు సార్, ఉంటుంది సార్ మన 4 ఊర్లే. ఇప్పుడేమో యాసంగి సార్ నమస్కారం చేయండమ్మా. పూజ చైతన్య కే పూజ విజయ అరుణ్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఉమా వెంకటరెడ్డి గారు, ఏఎంసీ చైర్మన్ గారు, కోల రమేష్ గౌడ్ గారు, ఎంపీటీసీ, మనం పిలవగానే మన గ్రామానికి విచ్చేసిన మన మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు సార్ గారికి గట్టిగా చప్పట్ల ద్వారా మనం గట్టిగా స్వాగతం పలుకుదాం. సరే సార్, నిన్న కొత్త గ్రామ పంచాయతీ శుభ్రంగా చేసుకోవడం కూడా చేసుకోవడం జరిగింది సార్. బహుశా ఇప్పుడే మనకు వచ్చిన ప్రజాప్రతినిధులు కానీ మరి చాలామంది వచ్చి చూస్తాం సార్. మా గ్రామాన్ని ఇంకా హరితహారంలో ఇంకా చెట్లు పెట్టే క్రమంలో కూడా ఇంకా ఉన్నాయి సార్, అవి కూడా పెట్టేస్తాం. మీరు ఏదైతే కళలు కంటున్నారో ఆ కళలో కూడా మేము కూడా ఆదుకోవాలని మేము అంతు ఆవంతుగా కృషి చేసి మా గ్రామాన్ని ఇంకా మంచి చేద్దామనే ఉద్దేశంతో మీ సహకారంతో మీరు ఇచ్చే భిక్షతో మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేద్దామని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మన ప్రియతమ నేత తన్నీరు హరీష్ రావు జేపీ తండాకు తొలి సర్పంచ్, ఎప్పటికీ గుర్తుండే పేరు భిక్షపతి నాయక్ గారు. అదేవిధంగా గౌరవనీయులు మలోన గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, వేమలెంకన్న గారు, సోమరెడ్డి గారు, మా చైర్మన్ కనకవ్వ గారు, భారతీ కనకయ్య గారు, మన ఎంపీటీసీ జ్యోత్స్న నరసింహారెడ్డి గారు, పురేంద్రన్న గారు, లక్ష్మణ్ నాయక్ గారు, మన మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య గారు, మన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, వ్యవసాయ శాఖ, ఇతర శాఖల అధికారులు,
మన లింగం గౌడ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా హెడ్ మాస్టర్ గారు రామకృష్ణ గారు, మా ఎంఈఓ దేశ్ రెడ్డి గారు, అందరికీ పేరు పేరు నమస్కారం. ఒక మంచి సర్పంచ్ ఉంటే ఒక ఊరు ఎట్లా మారుతుంది అనడానికి జేపీ తండా సర్పంచు భిక్షపతి నాయక్ ఒక ఉదాహరణ. ఎంత బాగుంది, ఒక 5 ఏళ్ల కింద, ఒక 4 ఏళ్ల కింద మన జేపీ తండా ఎట్లా ఉండే, ఈరోజు 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే జేపీ తండా రూపురేఖలు మారిపోయినాయి. కొద్దిగా కష్టపడ్డాడు తమ్ముడు, మీ అందరి సహకారంతో ఇవాళ ఈ జేపీ తండా అద్భుతంగా తయారైపోయింది. మన గ్రామ పంచాయతీలో 3 పల్లెలు కదా ఇవి, 4. ఈ 4 పల్లెల్ని కలిపి మనం జేపీ తండా చేసుకున్నాం, 2 తండాలు 2 పల్లెలు. ఈ 4 కలిపి ఈరోజు ఒక ఆదర్శ గ్రామంగా జేపీ తండా తయారైంది. మరి 30 రోజుల ప్రణాళికలోనే గ్రామాలు శుభ్రంగా ఉన్నాయి, 30 రోజులు చేసి ఆగిపోయినారు అని కొంతమంది అనుకున్నారు. కానీ ఈరోజు నేను జేపీ తండా గ్రామానికి వస్తే 30 రోజుల ప్రణాళికల్లో పల్లెలు ఎట్లయితే అద్దం తండా ఒక అద్దం లాగా ఉంది. పచ్చటి చెట్లు ఉన్నాయి, ఒక్క మొక్క కూడా పోలేదు, 100కి 100% చెట్లు కనబడుతున్నాయి, ఊరంతా కూడా శుభ్రంగా ఉంది. అంటే ఇవాళ ఎంత బాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, మన సర్పంచులు పనిచేస్తున్నారు అనడానికి మన భిక్షపతి నాయక్ ఒక ఉదాహరణ. మీరు కూడా గ్రామ ప్రజల సహకారం కూడా ఉంది, ఇది ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఇంటింటికి 2 చెత్తబుట్టలు ఇస్తున్నాం, తడి చెత్త పొడి చెత్త కోసం. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాటర్ బిల్ కార్యక్రమాన్ని పెట్టి బాటిల్స్ కూడా ఇస్తున్నాం పిల్లల కోసం. మన అంగన్వాడీకి చుట్టూ కాంపౌండ్ వాల్ లేదంటే 10 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ శాంక్షన్ చేసుకున్నాం. అదేవిధంగా డంప్ షెడ్, ఈ చెత్త అంతా కూడా ఎక్కడ పోయాలి, చెత్త అంతా కూడా ఒక దగ్గర ఉండాలని చెప్పి మనము మన గ్రామానికి వర్మీ కాంపోస్ట్ తయారు చేసే విధంగా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడం కోసం ఒక డంప్ షెడ్ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే గ్రామం చాలా బాగా జరుగుతుంది. మరి కొత్త గ్రామ పంచాయతీ అయింది, నిన్ననే కొత్త గ్రామ పంచాయతీలకు ఏదో నిధులు ఇస్తామంటే జేపీ తండాకు కూడా ఒక 10 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ భవనానికి మంజూరు చేయడం జరిగింది. సో ఆ 10 లక్షలతో అవసరమైతే ఇంకొన్ని కలిపి మంచి గ్రామ పంచాయతీ భవనం కూడా జేపీ తండాలో కట్టుకోవడం జరుగుతుంది. సో ఈ తండా బాగా జరుగుతుంది, మంచిగా పనిచేస్తున్నారు. పెరగాలి, తల్లిదండ్రులకు నమ్మకం పెరగాలి, ఇంగ్లీష్లో కూడా మంచి ప్రావీణ్యం వచ్చే విధంగా మీ వంతు ప్రయత్నం గట్టిగా చేయాలని చెప్పి కూడా మా టీచర్స్ను నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి మా ఎంఈఓ గారు దేశ్ రెడ్డి సార్ గత 3 సంవత్సరాల నుంచి 100% ఫలితాలు 10వ తరగతిలో సాధించినాడు. అంటే ఈ 3 సంవత్సరాలు వరుసగా నంగునూరు మండలంలో 10వ తరగతి పరీక్ష రాసిన ప్రతి పిల్లవాడు ప్రతి అమ్మాయి పాస్ అయ్యి 100కి 100% ఫలితాలు సాధించి మంచి పేరు తెచ్చుకున్నాడు మా దేశ్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు ఈ 10వ తరగతి అప్పుడు డేట్ వచ్చింది 16 తారీఖు పరీక్ష, మార్చి 19 పరీక్ష మిగిలింది, 100 రోజులు మిగిలింది. ఇక 100 రోజులు తిరుగుతూనే ఉంటాడు దేశ్ రెడ్డి సార్, రోజు 2 స్కూళ్ళు పోతూనే ఉంటాడు. సాయంత్రం టిఫిన్ పెట్టాలి, పొద్దున్నే సాయంత్రం మళ్ళీ టిఫిన్ పెట్టి ట్యూషన్ చెప్పాలి, పొద్దున్నే స్పెషల్ క్లాస్ పెట్టాలి. ఇవాళ ఈ టిఫిన్లు పెట్టడానికి 10వ తరగతి పిల్లల కోసం 25 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసినాం ప్రత్యేకంగా, పిల్లల తల్లిదండ్రులందరికీ లెటర్లు కూడా రాసినాం. సో ఆ పిల్లలు తప్పకుండా మంచి ర్యాంకులు రావాలి, 10/10 మార్కులు, అతి ఎక్కువ మార్కులు 10/10 ఈ నంగునూరు మండలంలో రావాలని నేను కోరుకుంటా ఉన్నా. మా దేశ్ రెడ్డి సార్తో పాటు మా సోమరెడ్డి గారు కానీ మా ఎంపీపీ జెడ్పీటీసీ గారు కూడా కొద్దిగా తిరగాలి. ఒక్కొక్కరు రోజో దినం తప్పించో 2 రోజులకో జిల్లా పరిషత్ స్కూల్కి పోయి పిల్లల స్ట్రెంత్ కరెక్ట్గా ఉందా, స్పెషల్ క్లాసులు అవుతున్నాయా, ట్యూషన్ చెప్తున్నారా, మంచి ఫలితాలు వచ్చేటట్టుగా మరి ఒక్క దేశ్ రెడ్డి గారి మీదనే బరువు పెట్టుడు కాదు, మా ఎంపీడీఓ మంచి ఎంపీడీఓ గారు మనకు పాత సారు, మరి ప్రభాకర్ గారు కూడా బాగా చేయాలి, రాజిరెడ్డి ఎంఆర్ఓ కూడా అప్పుడప్పుడు స్కూళ్ళకి పోవాలి, ఇట్లా ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎంఈఓ గారు ఎంపీపీ జెడ్పీటీసీలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి బాగా చేయండి, ఈ గ్రామాన్ని ఒక మంచి ఆదర్శ గ్రామంగా మార్చుకుందాం. పనిచేసే వాళ్ళను కష్టపడ్డ వాళ్ళను నాకు కూడా ప్రోత్సహించాలంటే చాలా ఇష్టం. మరి తప్పకుండా భిక్షపతి నాయక్ 1 సంవత్సర కాలంలోనే వాళ్ళ పంచాయత్ సెక్రటరీ కానీ ఆయన కానీ బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు, ఎప్పుడు కూడా ఇట్లే పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. శ్రీనివాస్ గారు అన్నారు వైఎస్జీ గారు, ఈ ఎస్టీ కార్పొరేషన్లో ఈ తండాను ఈ పాడి పశువులు ఇచ్చేదానికి ఒక నోటు పెట్టేసి
ఈ ఊరికి మా ఎస్టీలకు ఎవరికైతే వ్యవసాయ భూమి ఉందో, వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాడి పశువులు కూడా మీ గ్రామానికి ప్రత్యేకంగా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కూడా రాబోయే రోజుల్లో ఈ తండాకు ఇప్పిస్తామని కూడా తెలియజేస్తూ, మరి మా రామకృష్ణ గారు హెడ్ మాస్టర్లలో హెడ్ మాస్టర్ నిజంగా చాలా బాగా పనిచేసినాడు. ఇక్కడ ఈ స్కూల్ని ఇంత శుభ్రంగా ఉంచి అన్ని స్కూళ్ళల్లో పిల్లలు తగ్గితే ఈ స్కూల్లో మాత్రం పిల్లలు పెరిగింది. అంటే రామకృష్ణ గారు నమ్మకాన్ని పెంచిండు, విశ్వాసాన్ని పెంచిండు. మేము ప్రైవేట్ స్కూళ్ళతో సమానంగా మంచి చదువు చెప్తా అని చెప్పి అందరూ 9 గంటలకు వస్తే ఆయన 8కి వచ్చి స్కూల్ తాళం తీసిండు. అంటే అంత విశ్వాసాన్ని పెంచి ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి రామకృష్ణ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మా విద్యా వాలంటీర్ అమ్మ కూడా బాగా పనిచేసింది, చాలా సంతోషం. మరి గౌరవనీయులు, మన గ్రామ సర్పంచ్ గారు, సీనియర్ నాయకులు, పెద్దలు కమలాకర్ రెడ్డి గారికి, మన ఎంపీటీసీ సుమలత గారికి, సారయ్య గారు, రమేష్ గౌడ్ గారు, సోమరెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, మల్లన్న గారు, రామచంద్రారెడ్డి గారు, కోమల గారు, ఇంకా వేదిక మీద ఉన్న మన గ్రామ శాఖ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ముండ్రాయి గ్రామ అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు, గ్రామ యువతకు, మా పురేంద్రన్న గారికి, పత్రికా విలేకరులకు, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి గారికి, అందరికీ పేరు పేరున నమస్కారం. మా కమలాకరన్న పట్టుబట్టే ఏది ఇచ్చిపెట్టాడు. ప్రస్తుతం ఆయనకు సర్పంచ్ కావాల్సిన అవసరం లేదు, కానీ ఏదో ఒక ముసలితనంలో ఆయనకు మళ్ళీ నా ఊరికి ఏదైనా సేవ చేయాలనే ఒక కళ, ఒక ఆలోచన వచ్చి మళ్ళీ మన గ్రామానికి వచ్చినాడు. ఎందుకంటే జీవితంలో ఎప్పుడో 30 ఏళ్ళ కిందనే సర్పంచ్ చేసినాడు, కానీ ఏదో కొంత చేయాలి ఈ ఊరుకు అనే ఒక పట్టుదలతో తిరిగి మళ్ళీ మన గ్రామానికి వచ్చి మీ అందరి దీవెనలతో వారు సర్పంచ్ అయ్యారు. అయితే వారు ఏం అడిగినా గ్రామ అభివృద్ధి కోసమే మాట్లాడుతున్నారు. మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభోత్సవం చేసుకున్నాం.